మీరు రషీద్ కి ఫోన్ చేయలేదా? కాదని అబద్ధం చెప్పకండి. ఇదిగో ఫుల్ డేటా తో వచ్చాను. రేపు నిజంగా మా డాడీని నేరం చేశారని తెలుసినా, కనీసం నేరాన్ని ఎంక్రీజ్ చేశారని తెలుసినా మీరు వదిలిపెట్టాల్సిన పని లేదండి. నిజంగా నేను వచ్చింది నిన్ను చూడాలని. ఎలా ఇబ్బందులు పడుతున్నానో, ఇదే నన్ను చూసేది. నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉందన్న డాడీ. అలా అంటాడని తెలుసు కూడా ఎందుకు వెళ్ళడం అమ్మా? ఇప్పటి వరకు నీకు తగిలిన శాపాలు చాలమ్మా, ఇకనైనా నువ్వు తిట్లు తినకమ్మా. సరేనా? అమ్మ చందు, చందు, అమ్మ చందు, చందు, చెప్పండి. ఇక్కడ బెనర్జీ గారని పేషెంట్ చేర్చారు. ఆయన ఏ రూమ్ లో ఉన్నారో కాస్త చెప్తారా? బెనర్జీనా? ఒక నిమిషం ఉండండి, చూసి చెప్తాను. మళ్ళీ ఏమైంది కృష్ణ గారు, ఏదైనా టెన్షన్ పడిందా? మాకు మిగిలింది చివరికి అదే కదా మేడం. నాకు తెలియకుండా రాజాని కలవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడ రాజా కోపంతో ఏదో అనేశాడు. ఇంటికొచ్చి ఎమోషన్ అయింది. కొన్ని విషయాలు వీలైనంత వరకు అవాయిడ్ చేయండి కృష్ణ గారు. తను టెన్షన్ పడితే చాలా కష్టం. చెప్తూనే ఉన్నాను డాక్టర్ గారు, తను వింటే కదా దేవుడిచ్చిన ఆయుష్ కంటే ముందే వెళ్ళిపోవాలనుకుంటుంది. కాబోలు నెఫ్రాలజీ సెక్షన్ లో ఉన్నారు, అక్కడికి వెళ్ళి కనుక్కోండి మేడం. థ్యాంక్ యూ. డాడీ. అమ్మా చందు, ఏంటి చందు ఇది? ఏమీ తెలియని వాళ్ళకైతే ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్తాం. అన్నీ తెలిసి నీకు ఏం చెప్పాలి? నువ్వు టెన్షన్ పట్టడం వల్ల ప్రాబ్లం మరింత ఎక్కువ అవుతుంది అని ముందే చెప్పాను కదా. ఎందుకు కోరి సమస్యలు తెచ్చుకుంటున్నావు? ఏం జరగాలనుంటే అది జరుగుతుందని వదిలేయచ్చు కదా. అదే నా వల్ల కావడం లేదు డాక్టర్. రాజాకి మాధవికి పెళ్లి జరుగుతుంది అనుకుంటే రాజా జైలు పాలయ్యాడు, తనకి కష్టం వస్తే నాకెందుకులే అని ఊరుకోలేను. ఊరుకోవద్దు, వెళ్ళి కనపడి ఇంకా మాట్లాడిపించుకో. నిజం చెప్పలేని పరిస్థితి మందమ్మ, అర్థం చేసుకోలేని పరిస్థితి వాళ్ళది. దేవుడిచ్చినన్ని రోజులైనా మాకు దక్కని అమ్మ, ప్లీజ్ ప్లీజ్ చందు. చూడు చందు, మీ డాడీ ఎంత విలువెల్లాడిపోతున్నారో చూడు. విల్ పవర్ మనిషి ఆయుష్ని ఎలా పెంచుతుందో, డిప్రెషన్ మనిషిని అంత తొందరగా చంపేస్తుంది. ఇప్పుడు నీకు కావాల్సిందేంటో నువ్వే నిర్ణయించుకోవాలి. అట్లీస్ట్ రాజా మాధవిల పెళ్లి జరగాలన్నా నువ్వు విల్ పవర్ తో బతికి సాధించాలి. ఓ, ఐమ్ సారీ.
ఎవరు ఎవరు కావాలండి ఇక్కడ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందండి అలా స్ట్రెయిట్ గా వెళ్లి లెఫ్ట్ కి వెళ్ళండి అదంతా ఆ డిపార్ట్మెంట్ థాంక్యూ అండి కృష్ణ గారు ఏమైంది తను వెళ్ళిపోయిందా డాక్టర్ ఆవిడ మీకు తెలుసా తెలుసా ఏంటి డాక్టర్ ఆవిడ మా వదిన చందు అంటే తనికి ప్రాణం తను చందుని చూస్తుంటే అమ్మా డాడీ పెద్దమ్మ నిజంగా మనల్ని చూడలేదు కదూ లేదమ్మా తను రావడం ముందే చూశాను కాబట్టి సరిపోయింది లేదంటే చాలా ప్రమాదం జరిగేది ఇలా ఎంత కాలం ఎంత మంది దగ్గర నిజం దాస్తారు తర్వాత ఏనా తెలియాల్సిందేగా అంతవరకు నేను బతుకుండాలి కదా డాక్టర్ చందు అలా మాట్లాడకమ్మా డాక్టర్ మమ్మల్ని పంపిస్తారా రెండు మూడు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలి డాక్టర్ ప్లీజ్ మేము ఇంటికి వెళ్తాం సరే కానీ మళ్ళీ టెన్షన్ పడనని నాకు మాట ఇవ్వాలి సరే డాక్టర్ అమ్మా చెల్లెమ్మా నమస్తే అండి రామా నమస్తే కూర్చోమ్మా ఇప్పుడు ఎలా ఉంది పర్వాలేదమ్మా భయం లేదు డాక్టర్స్ ఏమన్నారు ఓడిపోతానేమో అని భయంగా ఉంది లల్లి మీరు ఓడిపోవడం ఏంటండి అవును లల్లి రాజాని నిజంగా బయటికి తీసుకుని రాగలనా అది నా వల్ల అవుతుందా అనిపిస్తుంది మీరే అలా డల్గా మాట్లాడితే ఎలాగండి ఒకప్పుడు తనకి చేయకూడని ద్రోహం చేశాను ఆ రోజు ఏ తప్పు చేయని రాజాని నేరస్తుడిగా బోన్లో పెట్టాను అది నా చేతిలో పని చాలా ఈజీగా అయిపోయింది ఈ రోజు అదే రాజాని అర్థం చేసుకొని తన్ని కాపాడాలని మళ్ళీ పోలీస్ క్యాప్ పెట్టుకున్నాను రాజాని నిర్దోషిగా విడుదల చేయించాలి ఇది నా చేతిలో పని కానీ చాలా కష్టంగా ఉంది లల్లి చెడు చేయడానికి పడిన కష్టం కంటే మంచి చేయడానికి పడాల్సిన కష్టం చాలా ఉందని ఇప్పుడే అర్థమవుతుంది మీరెంత కష్టమైనా పడగలరు ఎలాంటి ప్రాబ్లం నైనా ఫేస్ చేయగలరు ఆ నమ్మకం నాకుంది మీరు మానసికంగా డల్ కాకండి ప్రాబ్లం ఒక కేసుకి సంబంధించింది అయితే బాధ లేదు లల్లి కానీ రాజా పర్సనల్ లైఫ్ కూడా ఏమాత్రం బాగోలేదు ఎవరూ తనకి దగ్గర కాలేకపోతున్నారు ఈరోజు రాజాని చూడడానికి చందు పోలీస్ స్టేషన్కి వచ్చింది తెలుసా
అవునా? వచ్చింది. రాజా తన్ని చూసి గొడవ పడడం కూడా జరిగింది. ఎందుకని? ఎందుకంటే ఏముంది లల్లి, అపార్థం. వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి అపార్థాలు వచ్చాయో తెలీదు. మొన్న కృష్ణ అంకుల్ చూడ్డానికి వచ్చిన రాజా అలాగే ఫైర్ అయ్యాడు. ఇప్పుడు చందుని అలాగే అన్నాడు. తప్పెవరిదో అర్థం కావట్లేదు. తప్పెవరిది కాదండి, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అయి ఉంటుంది. రాజా ఎవరికీ అర్థం కాడు. ఎవరి దాకా ఎందుకు? మీ విషయంలోనే అది ప్రూవ్ అయింది కదా. చందు కూడా అలాంటి మొండి మనిషే. తన మనసులోని ప్రేమని బయట పెట్టడం చేత కాదు. ఈ వచ్చేదేదో రాజు అరెస్ట్ అయినప్పుడే రావచ్చు కదా. రాదు, ప్రేమని దాచుకుంటే సరిపోదండి. అది అవసరానికి బయట పెట్టాలి. ఇన్ని సమస్యలు ఎప్పటికి తీరాలి? అన్ని తీరిపోతాయి. మీరొచ్చి పడుకోండి. నిద్ర రావట్లేదు లల్లి. అక్కడ నా ఫ్రెండ్ జైల్లో నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటే ఇక్కడ నా కంటి మీద కునికి రావట్లేదు. అసలు నేరస్తుని నేను. ఎన్ని నేరాలు రాజా మీద మోపానో నాకు తెలుసు. అన్ని తప్పులు చేసిన నేను బయటున్నాను. ఏ తప్పు చేయని మనిషి లోపలున్నాడు. మీలో రియలైజేషన్ వచ్చింది చూసారా? అది మీకు కొండంత బలాన్ని ఇస్తుంది. మీరు గెలవడానికి, రాజాని విడిపించడానికి కావలసినంత ధైర్యాన్ని ఇస్తుంది. ఆ నమ్మకంతోనే ప్రశాంతంగా పడుకోండి. రండి. నువ్వెందుకమ్మా లేవడం? నన్ను పిలిస్తే నేను వచ్చేవాడిని కదా. నువ్వు కూర్చో. ఏం కావాలి? ట్యాబ్లెట్సా? ఈ ట్యాబ్లెట్సేనా? వేసుకోమ్మా. ఇలా ఎంతకాలం డాడీ నాకు సేవలు చేస్తారు? నేనున్నంతకాలం. వేసుకోమ్మా. నువ్వు ట్యాబ్లెట్ వేసుకోమ్మా, నేను చూస్తాను. ఎలా ఉన్నారు బాబాయ్? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? అయినా ఫోన్ లేదు, ఏమి లేదు. ఏమైపోయా? అశోక్ ఏడి? తను స్టేషన్కి వెళ్ళారు బాబాయ్. అక్క, ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనే. నువ్వేంటే ఇలా తయారయ్యావు? ఏం లేదే, బానే ఉన్నాను. ఏం బాగున్నావు? చూడు ఎంత చిక్కుపోయావో. పేషెంట్లో ఉన్నావు. అయినా మీ పద్ధతి ఏం బాగాలేదు బాబాయ్. అందుకే మీతో మాట్లాడి వెళ్దామని వచ్చాను. ఏమైందమ్మా? ఓ, మీరు కోయంబత్తూర్ నుంచి వచ్చారని తెలిసి ఇంటికి రాలేదనా? నీకు తెలుసు కదమ్మా, మళ్ళీ అన్నయ్య అక్కడ అపార్థం చేసుకుంటాడనే భయం. నేను మాట్లాడుతుంది దాని గురించి కాదు బాబా. మరి ఇదిగో దేని గురించి? చందు గురించా? చందుకేమైంది? ఏమైందని నన్ను అడుగుతారేంటి బాబాయ్? మీకు తెలీదా? మీ కళ్ళ ముందు చందు జీవితం నాశనం చేసుకుంటుంటే మీరెలా ఊరుకుంటున్నారు? అసలు రాజాని పెళ్లి చేసుకుంది, వాళ్ళిద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయి హాయిగా ఉంటారు అనుకుంటే
ఇద్దరూ విడిపోయి కనిపించారు. ఇదంతా ఏంటి అసలు? అది కాదక్క. అసలు నువ్వు మాట్లాడకు. నీకు బుద్ధుండుంటే ఈ పరిస్థితి ఎదురయ్యేదే కాదు. అసలు రాజాని ఎందుకు వదులుకున్నావు? చక్కగా కాపురానికి రమ్మని పిలిస్తే ఎందుకు నానా మాటలని తనని దూరం చేసుకున్నావు? ఏంటి బాబాయ్, దానికంటే మనుషుల విలువ తెలీదు. మీరైనా తనకి మంచేదో చెడేదో విడమర్చి చెప్పాలి కదా. మా డాడీ కంటే మిమ్మల్నే ఎక్కువగా అభిమానిస్తాను. ఏ విషయంలోనైనా మా బాబాయ్ తీసుకునే నిర్ణయం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందని అందరికీ చెప్పేదాన్ని. కానీ ఈరోజు మిమ్మల్ని కూడా సపోర్ట్ చేయలేకపోతున్నాను బాబాయ్. ఏం చేయనమ్మా, ఒక్కొక్కసారి తప్పులు అందరూ చేస్తుంటారు. అందరూ చేయడం వేరు, మీరు చేయడం వేరు బాబాయ్. ఈరోజు రాజా మిమ్మల్ని చందుని చూస్తేనే అసహించుకునే పరిస్థితి ఎందుకొచ్చింది? నిజంగా ఈ విషయంలో మీరిద్దరు చాలా పెద్ద తప్పు చేశారు. లేదక్క, మేమేం తప్పు చేయలేదు. నేను చేసింది కరెక్టే. అంటే ఇంకా నువ్వు చేసిన పనిని సమర్థించుకుంటున్నావా? ఇంత జరిగినా నీలో రియలైజేషన్ లేదా? నేనెందుకు రియలైజ్ అవ్వాలి? ఏ కారణం లేకుండా ఎవరూ ఎవరిని వదులుకోరు. నేను రాజాని కాదనడానికి నా కారణాలు నాకున్నాయి. అవి మీకు చూడ్డానికి చాలా చిన్నవిగా కనిపించవచ్చు, కానీ నా కళ్ళతో చూస్తే అవి ఏడిపించే అంత పెద్దవిగా కనిపిస్తాయి. నోర్మోయ్, ఇంకా నిన్ను నువ్వే సమర్థించుకుంటున్నావంటే ఇక నిన్న దేవుడు కూడా కాపాడలేడే. కరెక్టే అక్క, దేవుడు కూడా నన్ను కాపాడలేనని చేతులెత్తేశాడు. తెలియక చేస్తే దాన్ని పొరపాటు అంటారు, అదే తెలిసి చేస్తే దాన్ని పొగరంటారు. మరి ఏం చూసుకుని ఇంత పొగరుగా మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు. బాబాయ్, రాజాని కాదని చందు ఎంత తప్పు చేస్తుందో తనని సమర్థిస్తూ మీరు అంతకంటే పెద్ద తప్పు చేస్తున్నారు. ఇకనైనా మేలుకుంటే మంచిది, లేదంటే ఇక మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. చూసారా డాడీ, నన్నెవ్వరూ కాపాడలేరని ఎలా డిక్లేర్ చేసేసిందో. పాప మక్కకి ఆ విషయం నాకు తెలుసని తనకి తెలీదు కదా. కంపెనీ ప్రొఫైల్ అయితే మాత్రం బాగానే ఉంది. మరి ఇంకా లేట్ చేయడం ఎందుకు సార్? వెంటనే ఆ మిగిలిన ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేసేద్దాం. మా అమ్మాయితో కూడా ఒక మాట చెప్పి ఫైనలైజ్ చేద్దాం. మనం ఆల్రెడీ అనుకున్నదే కదా సార్, ఇప్పటికే లీగల్గా ఏమేమి పూర్తి చేయాలో అన్ని పూర్తి చేసేసాం. మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సరిపోతుంది. అలాగే, త్వరలోనే మీకు కబుర్ చేస్తాను. ఓకే సార్, వెళ్ళొస్తాం సార్. థ్యాంక్ యూ సార్, ఉంటాం. మంచిది, వెళ్ళండి. ఎవరు వాళ్ళు? అదా, వాళ్ళిద్దరికీ కలిపి ఇదిగో ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. వాళ్ళు దీన్ని మన కంపెనీతో టైఅప్ చేయాలనుకుంటున్నారు. ఎందుకని? ఎందుకంటే ఏముందమ్మా, ఎవరైనా ఏ బిజినెస్ చేసినా 10 రూపాయలు రావాలనే కదా కోరుకుంటారు. అవి రావాలి అంటే బయట చాలా గుడ్ విల్ అవసరం. ఆ గుడ్ విల్ మన దగ్గర ఉంది కాబట్టి మనతో కలవాలని చూస్తున్నారు. మరి దానివల్ల మరొకొచ్చే లాభం ఏంటి? చూడమ్మా, మన దగ్గర 90 ఆవులు ఉన్నాయనుకో, మరో 10 కలుపుకుంటే
మన సంపద 100 అని కనిపిస్తుంది. అది మనకు లాభమే కదా. కాకపోతే కాకపోతే ఏంటి డాడీ మీ అనుమానం? ఏం లేదమ్మా. ఈ బాధ్యతలు చూసుకోవడానికి ఎవరు ఉన్నారా అని. ఎవరు ఎందుకు డాడీ? మన కృష్ణ గారు ఉన్నారు కదా. ఆయన చాలా ఎఫిషియెంట్. ఏ బాధ్యత ఇచ్చినా చాలా జాగృతగా చూసుకుంటారు. ఇప్పటికే అతనికున్న బాధ్యతలు చాలవా? ఇంకా అతని మీద అదనపు బాధ్యతలు పెట్టడం అంటే డాడీ, కొంతమంది జీతం కోసం పనిచేస్తారు, మరికొంతమంది ప్యాషన్ తో పనిచేస్తారు, ఇంకొంతమంది అభిమానంతో పనిచేస్తారు. కృష్ణ గారు మూడో రకం మనిషి. ఆయనకి మన మీద అభిమానం ప్రేమ ఉన్నాయి. అందుకే ప్రతి దాన్ని అతని సొంత దాన్లా ఫీల్ అయిపోతుంటారు. అమ్మ జయంతి, నిన్ను ఒక మాట అడగాలనుంది. అడగమంటావా? అడగండి డాడీ. తీరా అడగాక కోపడకూడదు, అలాగే నా మీద అలక్కకూడదు. ఏంటి డాడీ మీరు చెప్పండి. బిజినెస్ ఎవరు చూసుకుంటారు అనగానే నేనున్నాను కదా డాడీ అంటావు అనుకున్నానమ్మా. వెంటనే కృష్ణ గారు ఉన్నారని అలా చెప్పేశావేంటమ్మా? అంటే అతను మన దగ్గర పనిచేసే ఉద్యోగస్తుడే అనుకున్నావా, లేక అంతకంటే ఎక్కువ అనుకున్నావా? డాడీ, నేను తనని కేవలం ఒక ఎంప్లాయీగానే చూడడం లేదు డాడీ. మరి అది అమ్మ చందు, నువ్వు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. నా కూతుర్ని పెళ్లి చేసుకుని మా ఇంటికి నువ్వు అల్లుడిగా రావాలి.